కొడాలి నానిగారు మేము తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాం తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారి అభిమానులుగా ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారు ప్రజలు కోరుకున్న విధంగా అందరం కూడా సపోర్ట్ చేశాం గాని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ తన స్వార్థం కోసం ఆ పార్టీని నాశనం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టి అందరూ కూడా దాంట్లో నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి మీ అందరూ కూడా గమనించారు ఈ రోజు కొడాలి నాన్నగారు మాట్లాడిన మాటల్లో ఏం తప్పు ఉందండి అడ్రస్ లేని అదవా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటామా కొడాలి నాన్నగారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆడవాళ్ళని వాళ్ళ ఇళ్ల మీదకు పంపించి చంపేస్తాం పొడిచేస్తామా కొడాలి నాన్నన్న గడ్డంలో ఉన్న తెల్లంట్రు కూడా పీకలేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కొడాలి నానైనా నేనైనా మా పార్టీలో ఉన్న కార్యకర్త అయినా మా నాయకుడికి అండగా నిలబడతాం ఎందుకంటే ప్రజల్ని సొంత కుటుంబంలాగా ప్రేమించి వాళ్ళకి మంచి చేయాలని అహర్నిశలు కష్టపడే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకొకసారి కొడాలి నాన్నన్ననో లేదా ఇంకో ఎమ్మెల్యే ఇంటికి పోయో భయపెడతాము అంటే ఎవరు కూడా సహించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం వీళ్ళు ఏదో పనులు చేస్తారు ఎలాగ విశ్వరూప ఇల్లు తగలబెట్టారో మనం చూసాం ఎలాగ అంబటి గారి ఇంటి మీదకి పోయారో మనం చూసాం వీళ్ళు వస్తే మాత్రం పోలీసులు ఏమనకూడదు వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు కానీ తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నిస్తే మాత్రం వీళ్ళందరూ కూడా కక్ష సాధింపు చర్యలు అంటారు ఎక్కడైనా ప్రభుత్వం మేముంటే మేం గొడవలు చేయాలి మేం ప్రశాంతంగా ప్రజాప్రతినిధులుగా మాకు ప్రజలు ఓటేసింది ప్రజా సేవ చేయడానికి అన్నట్టుగా మేం ప్రజల్లో ఉంటుంటే వీళ్ళు రౌడీజం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ మళ్ళీ ఇళ్ల మీదకి దాడి వెళ్తున్నారు ఈసారి కనుక ఎవరింటి మీద కన్నా దాడి వస్తే తిరగబడి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.